హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అత్త? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 13వ తారీఖు, 3/2/2021. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అనుకోండి, విన్నపం అనుకోండి. టిక్టాక్లో నా వీడియోస్ పెట్టే మిత్రులందరికీ చాలా చాలా నా పర్సనల్ రిక్వెస్ట్ అండి. సో మీరు మీకు తెలియకుండానే నా ఛానల్ యొక్క వ్యూస్ అన్ని ఫాలో చేస్తున్నారు, ప్లీజ్ మీరు టిక్టాక్లో వీడియో పెట్టండి, వద్దని అనట్లేదు. దాంతోపాటు నా ఛానల్ యొక్క లింక్ కూడా పెట్టండి, ప్లీజ్ నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయండి. సో ఈరోజు 13వ తారీఖు కదా, అయితే తారక్ రామ్ సనవుల్లా అనే మిత్రుడు ఆదాత్రి అనే పాప బర్త్డే చేసుకుంటుంది. వీళ్ళకి ముగ్గురికి హ్యాపీ హ్యాపీ బర్త్డే. ప్రమోద్ సంగీతల మ్యారేజ్ డే అంటండి, హ్యాపీ హ్యాపీ మ్యారేజ్ డే వీళ్ళిద్దరికి. సో ఫస్ట్ మనం కోవిడ్ విశేషానికి వెళ్దామండి. కోవిడ్లో ఇప్పుడు ఉన్న ట్రెండ్ అంటే ఇసుక తుఫాన్లు చూడాల్సింది. మీరు ఎక్కడైనా ఇటు అబ్దలిలో కానీ బయట ప్రతి చోట ఇసుక తుఫాన్లు బాగా భారీగా ఉన్నాయి. వాతావరణ శాఖ వారు కూడా హెచ్చరిస్తున్నారు, సో జాగ్రత్తగా ఉండని చెప్పి. నెక్స్ట్ టెంపరేచర్ కూడా డౌన్ అవుతుందండి. పగటిపూట 23 డిగ్రీల టెంపరేచర్ ఉంది, రాత్రిపూట 16 డిగ్రీల టెంపరేచర్గా నమోదవుతుంది కోవిడ్లో. సో వ్యాక్సిన్ కోసం, కోవిడ్లో వ్యాక్సిన్ కోసం విశేష స్పందన లభిస్తుందంటండి వ్యాక్సిన్స్కి. ఎందుకంటే అధికంగా లార్జ్ క్వాంటిటీ ఆఫ్ పీపుల్ రిజిస్టర్ చేసుకుంటున్నారు. వ్యాక్సిన్ సెంటర్లో బారులు తీరి మరి నిలబడుతున్నారు వ్యాక్సిన్ కోసం. వ్యాక్సిన్ కోసం ఎటువంటి పుకార్లు వచ్చినా కూడా లెక్క చేయకుండా వ్యాక్సిన్ వేసుకోవడానికి అందరూ ముందుకు వస్తున్నారని చెప్పి కువైత్ మెడికల్ ఈ MOH వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో నెక్స్ట్ అండి, అథారిటీ వారు అన్స్టేబుల్ వెదర్ కోసం వార్నింగ్ ఇస్తున్నారు. బయటకు వెళ్ళే వాళ్ళు జాగ్రత్త ఉండమని చెప్పి, ఇసుక తుఫాన్లు ఇది ఎక్కువగా వస్తున్నాయి కదా. నెక్స్ట్ అండి, ఫేక్ కోవిడ్ సర్టిఫికేట్ ఈ డూప్లికేట్ కోవిడ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నివారించడానికి కొత్త సిస్టమ్ కూడా లాంచ్ చేయబోతున్నారు కోవిడ్లో. ఒక పిల్లవాడిని ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించిన ఒక కువైతీ సిటిజన్ని అరెస్ట్ చేశారు అధికారులు. సో 23 స్టోర్స్ని బంద్ చేశారని, షట్డౌన్ చేశారు. కారణం ఏంటంటే వీళ్ళు ఇటువంటి రూల్స్ని ఫాలో అవ్వట్లేదు. సో నెక్స్ట్, కువైట్లో మన చెప్పుకున్నాం కదండి బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి, బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళని వాటిని వేరు చేసి దూరంగా తీసి పడేశారు. అయితే కువైట్లో చికెన్ కొరత లేదని చెప్పి అధికారులు తెలియజేశారు. సో అన్ని పబ్లిక్ టాయిలెట్స్ ఏవైతున్నాయో అన్ని ప్లేస్లో పబ్లిక్ టాయిలెట్స్ని షట్డౌన్ క్లోజ్ చేసేస్తున్నారు. అంటే ఈ వ్యాధి కారణంగా కేసులు ఒక 5 దాటి వస్తున్నాయి కాబట్టి సేఫ్టీ రూల్స్ కోసం ఈ పబ్లిక్ టాయిలెట్స్ ఏవైతే క్లోజ్ చేసేస్తున్నారు. నెక్స్ట్ అండి, సెలూన్స్ హెల్త్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అధికారులు చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్, 21వ డేట్న ఈరోజు 13వ తారీఖు అండి, 21వ తారీఖున 7 సీట్లు ఉన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్లో విజయవాడ వెళ్ళడానికి కావాల్సిన వాళ్ళ టికెట్ల కోసం కాంటాక్ట్ అవ్వండి. సో ఒక్క దినార్ వచ్చి ఈరోజు 239 రూపాయలుగా ఉంది. అబు అలీఫాలో ఉన్న న్యూ అబ్రిచ్ హోటల్లో రేపు చికెన్ ఫ్రై పీస్ లెగ్ బిర్యానీ అంటండి, లెగ్ పీస్ ఫ్రై బిర్యానీ అంట. సో ఒక్క దినార్కే బిర్యానీ అంటండి, కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. సో కేసుల విషయానికి వెళ్తే నా ఫేస్బుక్ పేజ్లో పెడుతున్నాను, కాకపోతే అండి మనం వీడియో చేసే టైంకి కోవిడ్ కేసులు రావట్లేదు. సో నేను అప్డేట్ చేయలేకపోతున్నాను, కానీ ఫేస్బుక్ పేజ్లో పెడుతున్నాను. ఓన్లీ కోవిడ్ కాదండి, మొత్తం గల్ఫ్ కేసు అన్నీ పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ మనం సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే డ్రైవర్ జాబ్ ఉందంటండి, సౌదీలో డ్రైవర్ జాబ్స్ ఉన్నాయంట. మీకు ఐదుగురు కావాలంటండి ఒక చోటకి, మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్, తబుక్లో కూడా డ్రైవింగ్ జాబ్ ఉందండి, తబుక్ ఏరియాలో కూడా డ్రైవింగ్ జాబ్ ఉంది. తబుక్లో ఉన్న వాళ్ళు జాబ్ కావాలని ట్రై చేసుకోండి. సో నెక్స్ట్ అండి, మే 15 నుండి ఫ్లైట్ స్టార్ట్ అవుతున్నాయని అని న్యూస్ మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇది సౌదీ వాళ్ళకి వెళ్ళడానికి రావడానికి ఫుల్ అథారిటీ ఉంది ఈ మే 15 నుండి. అయితే కొత్త స్ట్రెయిన్ కరోనా ఉన్న దేశాలని మేబీ మినహాయించే అవకాశం ఉందండి. ఎందుకంటే మన లక్కీగా మన దేశంలో అయితే లేదనుకోండి, 20 దేశాలపైన నిషేధం అదేవిధంగా ఉంది. సోన్ ఈ మే 17 కన్నా ముందే ఈ దేశాల మీద ఈ నిషేధం ఎత్తివేసే అవకాశం కూడా ఉందంటున్నారు కొందరు. సో నెక్స్ట్, హజ్కి మంత్రిగా ఎస్ఐ బిన్ సయీద్ గారిని నియమించారు. సౌదీలో వ్యాక్సిన్ సేఫ్ అండ్ సెక్యూర్ అని అధికారులు తెలియజేశారండి హెల్త్ అధికారులు. 500 వ్యాక్సిన్ సెంటర్స్ ఎక్కడా సౌదీ అంతా 500 వ్యాక్సిన్ సెంటర్స్ ఉన్నాయి. అయితే ఇప్పటికీ 17,456,455 మందికి వ్యాక్సిన్ వేశారు సౌదీలో. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కూడా WHO అప్రూవ్ చేసిందని చెప్పి సౌదీ మెయిన్ పేపర్లో వచ్చిందండి. సో అంటే WHO అప్రూవ్ చేసిందంటే సూన్ జాన్సన్ అండ్ జాన్సన్ యొక్క వ్యాక్సిన్ స్పెషల్ ఏంటంటే ఒకే ఒక షాట్, సింగిల్ షాట్తోనే వ్యాక్సిన్ అయిపోయినట్టే, ఇంకా సెకండ్ డోస్ అవసరం లేదు. ఈ జాన్సన్ అండ్ వ్యాక్సిన్ ఇది స్పెషల్ అనమాట. 351 కేసులు నమోదయ్యాయి, 239 మంది రికవర్ అయ్యారు, 7 మరణాలు సంభవించాయి. సో నెక్స్ట్ మనం యుఏ వెళ్దాం. యుఏ విషయానికి వెళ్తే యుఏ వారు ఇజ్రాయెల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి, $10 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్, వాటర్, స్పేస్,
హెల్త్ అగ్రికల్చర్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. యుఏ వారు ఇజ్రాయెల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో షార్జాలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు 7 వ్యాక్సిన్ సెంటర్స్ని ఓపెన్ చేస్తున్నారు అన్నమాట. మరి ఒక కొత్తగా 7 వ్యాక్సిన్ సెంటర్స్ని ఓపెన్ చేస్తున్నారు. రోజుకి ఒక్కరోజుకి ఒక టెస్ట్ మాత్రమే విద్యార్థులకి, స్టూడెంట్స్ ఒక్కరోజుకి ఒక పరీక్ష మాత్రమే నిర్వహించాలని చెప్పి సాజా రూరల్ గారికి చాలామంది అభ్యర్థించారు. సాజా రూరల్ గారు ఆమోదించారనమాట. ఒక్కరోజుకి ఒక పరీక్ష మాత్రమే పెడతారు. దీనివల్ల మల్టీ పరీక్షలు పెట్టడం వల్ల స్టూడెంట్స్ మీద ఒత్తిడి పెరుగుతుందని చెప్పి చాలామంది ఒక అభ్యర్థనని ఎక్స్పోజ్ చేశారు. సో నెక్స్ట్ అండి, రికవర్ అయిపోయిన పేషెంట్స్కి వ్యాక్సిన్ వేస్తున్నారు. దుబాయ్లో ట్రయల్ చేస్తున్నారండి. అదేంటంటే బ్రీత్ ద్వారా, ఊపిరి మనం ఊపిరి పీల్చుకుని గాలి వస్తాం సరే, బ్రీత్ ద్వారా కోవిడ్ టెస్ట్, కోవిడ్-19 ఉందో లేదో కనిపెట్టి ఒక టెస్ట్ని ట్రయల్ చేస్తున్నారండి. ఇది సక్సెస్ అయితే మరి చాలా ఈజీ అయిపోతుంది. ఈ పీసీఆర్ బీసీఆర్లు ఏం అవసరం లేదు. సో ఇదండి సంగతి. తర్వాత శాండ్స్టోమ్ ఉన్న ఏరియాలో జాగ్రత్త ఉండాలని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. ఈ దుమ్మారా బైక్కోలేదు కదండి. నెక్స్ట్ టెంపరేచర్ బాగా డ్రాప్ అవుతున్నాయి ఈ మనకి యూఏలో. 18 డిగ్రీల నుండి 28 డిగ్రీ వరకు డ్రాప్ అవుతున్నాయి. 24 గంటల్లో 53,836 మందికి వ్యాక్సిన్లు వేశారు. యూఏలో ఒక వ్యక్తి సగటున ఒక సంవత్సరానికి 95 కేజీల ఫుడ్ని వేస్ట్ చేస్తానంటండి యూఏలో ఒక వ్యక్తి. సో ఇది ఒక సర్వే ప్రకారం చేసింది. 2,159 కేసులు నమోదయ్యాయి. 1,939 మంది రికవర్ అయ్యారు. 10 మరణాలు సంభవించాయండి గేలో. నెక్స్ట్ మనం ఒమన్ వెళ్దాం. సో ఒమన్ విషయానికి వెళ్తే, మస్కట్లో 11,000 మంది ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉన్నారు. అంటే ఇందులో అధిక శాతం అజ్నబీలే, బయట వారు, ఎక్స్పర్ట్స్ ఉన్న కొయ్యా ఒమన్ ద్వారా సౌదీ వెళ్ళాలని వారు, కువైట్ వెళ్ళాలని వారు, ఒమన్ వెళ్ళేవారు చాలామంది ఉన్నారండి. అంటే దగ్గర 482 హోటల్స్ ఉన్నాయండి ఒమన్లో. 482 హోటల్స్ ఈ క్వారంటైన్ కోసం ఏర్పాటు చేసి ఉంచారు. సో ఒమన్లో రోడ్ యాక్సిడెంట్లు బాగా డ్రాప్ అయిపోయాయండి. యాక్సిడెంట్స్ బాగా తగ్గిపోయాయి, యాక్సిడెంట్ అవ్వట్లేదు. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ని WHO ఆమోదించిందని చెప్పి ఒమన్ న్యూస్లో వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఒమన్లో. అంటే ఒమన్లో ఈ న్యూస్ వచ్చిందంటే మేబీ ఒమన్ వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ కోసం ఆర్డర్ పెడతారు. సో 10 దేశాలపై ట్రావెల్ బ్యాన్ అదే విధంగా ఉంది, ఎటువంటి మార్పులు లేవు. ఆల్రెడీ మనం చెప్పాను కదా, ఇండియా తప్పించి కొన్ని ఈ నైజీరియా, ఘానా లాంటి దేశాలు. సో ఓకే, ఒక మహిళ దగ్గర దొంగతనం చేసిన కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారండి. సో ఈరోజు ఓమన్లో న్యూస్ ఇంతే తక్కువగా ఉందండి. కేసులు అయితే ఈరోజు రావు, రేపు వస్తాయి మనకి. నెక్స్ట్ బెహ్రెయిన్ వెళ్దాం. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే, సండే నుండి అంటే రేపటి నుండే ఇండోర్ డైనింగ్ స్టార్ట్ అవుతుంది రెస్టారెంట్లో. ఈ పబ్లిక్ ప్రైవేటు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి, యూనివర్సిటీ స్టార్ట్ అవుతున్నాయి. రీక్రియేషన్ సెంటర్స్ అంటే ఆనందాన్ని కలిగించే ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అవి ఉన్నాయి, అవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. జిమ్లు కూడా ఓపెన్ అవుతున్నాయి. నెక్స్ట్ సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో ఇద్దరు డాక్టర్లని, కొందరు వైద్య సిబ్బంది పైన ఒక వ్యక్తి దాడి చేశాడండి. ఇతరపై చర్యలు తీసుకుంటున్నారు. చైనా నుండి బెహ్రెయిన్కి 3 లక్షల డోసెస్ సినోఫార్మా డోసెస్ వచ్చాయండి. 3 లక్షల డోసెస్లు చైనా నుండి బెహ్రెయిన్కి వచ్చాయి. చూడండి చైనా పత్తి ఎలా ఉందంటే, ఇదో గిల్లేసి జోలపడినట్టు ఉంది. సార్ నెక్స్ట్ గల్ఫ్ ఎయిర్ ఫ్లైట్లో ఈ యాక్సిడెంట్లు వచ్చాయండి. నెక్స్ట్ 32 లక్షల పైగా టెస్టులు చేశారు బెహ్రెయిన్లో. నెక్స్ట్ 2 కుక్కలు హమాలా ఏరియాలో 14 కోడిపిల్లల్ని చంపివేశాయి. పార్క్లో వర్షపు నీటిని స్టోర్ చేసి సేకరించే విధంగా ఒక వ్యవస్థను రూపొందిస్తున్నారు. నార్థన్ గవర్నరేట్లో క్రాక్డౌన్ స్టార్ట్ అయిందండి. ఈ ఫుడ్ ట్రక్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు సేఫ్టీ రూల్స్ పాటించట్లేదు చెప్పి వీళ్ళపైన క్రాక్డౌన్ స్టార్ట్ చేశారు. సో 69 సంవత్సరాల ఒక బెహ్రాని వ్యక్తి వ్యాధికారణంగా చనిపోయాడు. ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మినిస్ట్రీ ఆఫీసర్స్ ఈ లేబర్ క్యాంప్స్ ఉంటాయి కదా, స్పెషల్లీ లేబర్ క్యాంప్స్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. వీళ్ళు సేఫ్టీ ఏ విధంగా సేఫ్టీగా ఉన్నారు, ఈ రూల్స్ పాటిస్తున్నారు లేదా, భౌతిక దూరం పాటిస్తున్నారు, రూముల్లో మంచాలు దూరంగా ఉన్నాయి లేదని చెప్పి ఇటువంటి వివరాల మీద ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. 15,763 టెస్టులు చేయగా 744 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. 754 రికవరీస్, 2 మరణాలు సంభవించాయి బెహ్రెయిన్లో. నెక్స్ట్ మనం ఖతార్ వెళ్దాం. ఖతర్ విషయానికి వెళ్తే, ఫ్యామిలీ వీసాసు ఇవ్వాలి అని చెప్పి ఖతార్ గవర్నమెంట్కి 500 మంది రిక్వెస్ట్ పెట్టారు. 500 మంది ఫ్యామిలీ వీసాస్ ఇవ్వాలని చెప్పి ఎక్స్పర్ట్స్కి ఫ్యామిలీ వీసా ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ పెట్టారంటండి. మేబీ సూన్ ఈ అభ్యర్థన ఓకే చేస్తే కనుక ఖతార్ గవర్నమెంట్ వీసాలు కూడా స్టార్ట్ అయిపోతాయి, ఫ్యామిలీ వీసాస్. నెక్స్ట్ అండి, మిడిల్ ఈస్ట్లో డిజిటల్ పాస్పోర్ట్ లాంచ్ చేసిందండి ఈ ఖతార్ ఎయిర్.
కేవలం యాప్లోనే పాస్వర్డ్ ఉంటుందన్నమాట. పాస్వర్డ్ పచ్చగా క్యారీ చేసే అవసరం లేదు. సూన్ ఇది అందరికీ ఇది యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది, ఇప్పటికైతే కాదు ఈ లోకల్ వాళ్ళకే. నెక్స్ట్ 2020లో 138 యాక్సిడెంట్లు అయ్యాయండి ఖత్తర్లో. సముద్రం హైటైడ్లో ఉంది, ఖత్తర్లో సముద్రం హైటైడ్లో ఉంది, 2 మీటర్ల హైట్ పెరిగిపోయిందండి సముద్రం వాటర్. సో జాగ్రత్తని సముద్రం ఏరియాకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ వాతావరణ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ వారు బలమైన గాలులు ఇస్తున్నాయి, సముద్రం చాలా రఫ్గా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. సో యాక్టివ్ కేసులు ఖత్తర్లో ఇప్పుడు 11,626 యాక్టివ్ కేసులుగా ఉన్నాయి. సో ఖత్తర్ మెడికల్ ఎయిడ్ ఎయిర్క్రాఫ్ట్ గునియాలో దిగిందండి. గునియాలో 20 అయిందంటే ఖత్తర్ నుండి మెడికల్ సామాన్లు గునియాకి పంపించారు. ఖత్తర్ చాలా హెల్ప్ చేస్తుందండి అన్ని దేశాలకి. 483 కేసులు నమోదయ్యాయి, 299 మంది రికవర్ అయ్యారు. సో నెక్స్ట్ జనరల్ విషయాలకు వెళ్తే ఇటలీ రోమ్లో మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. ఇటలీ దేశంలో రోమ్ దేశంలో మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి, అన్ని బంద్, అన్ని మొత్తం లాక్డౌన్ అనమాట. సో మళ్ళీ మన ఇండియాలో కూడా కేసులు పెరుగుతున్నాయండి. ఈస్ట్ గోదావరి అమలాపురం ఏరియాలో కూడా కేసులు పెరుగుతున్నాయి, కొత్తగా కేసులు స్టార్ట్ అయ్యాయి. ఇండియా కేసుల విషయానికి వెళ్తే 1,13,33,728 కేసులు నమోదయ్యాయి, 1,09,73,260 మంది రికవర్ అయ్యారు, 1,58,446 మంది వ్యాధి కారణంగా చనిపోయారు ఇండియాలో. ఒక ముఖ్యమైన న్యూస్ అండి, గల్ఫ్ దేశాలు వెళ్తున్న మిత్రులారా, ఒక ముఖ్యమైన న్యూస్. డీజీసీఏ నుండి ఒక కొత్త అప్డేట్ వచ్చిందండి. నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే, ఎయిర్పోర్ట్లో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, మాస్క్ పెట్టుకోవడం కానీ, భౌతిక దూరం పాటించడం కానీ, ఇటువంటి నిబంధనలు ఉల్లంఘిస్తే వాళ్ళకి 3 నెలల నుండి 2 సంవత్సరాల వరకు విదేశీ ప్రయాణం చేయకుండా వాళ్ళని నిషేధిస్తారంట. సో ఇది ఈ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను ఇంగ్లీష్లోని తెలుగులోనూ కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎయిర్పోర్ట్లో రూల్స్ని పాటించకపోతే వాళ్ళకి 2 సంవత్సరాల వరకు ప్రయాణం చేయడానికి నిషేధిస్తారు, డీజీసీ వారు ఇచ్చిన ఒక అప్డేట్. నెక్స్ట్ మహారాష్ట్రలో కూడా పార్షియల్ లాక్డౌన్కి అప్రూవల్ డిక్లేర్ చేసేస్తారు. సో మరి షేర్ మార్కెట్ సోమవారం ఎలా ఉంటుందేంటో. సో పాకిస్తాన్ కూడా టిక్టాక్ను బ్యాన్ చేయబోతుంది. ఇండియా నుండి 70 దేశాలకు వ్యాక్సిన్ సప్లై చేస్తున్నారు. సో ఇదండి న్యూస్, జనరల్ న్యూస్. సో టిక్టాక్లో వీడియో పెట్టిన మిత్రులందరూ ప్లీజ్ నా లింక్ కూడా పెట్టండి ప్లీజ్. ఓకే.